గాంధీ గారు మన జాతి పిత, మన తండ్రి, తల్లి, సర్వస్వం. తరాలు మారిపోవచ్చు, యుగాలు మారిపోవచ్చు, కానీ గాంధీ గారి మీద మనకున్న ప్రేమ మాత్రం ఎప్పటికీ తరగదు. కొండలు కరిగిపోవచ్చు, నదులు ఎగిరిపోవచ్చు, సముద్రాలు ఇంకిపోవచ్చు, కానీ గాంధీ మహాత్ముని మీద మనకున్న ప్రేమ మాత్రం తరిగిపోదు, ఇంకిపోదు, ఎగిరిపోదు. రాజకీయాల్లో వనమని దిద్దిన ప్రతివాడు గాంధీ టోపీ నెత్తి మీద పెట్టుకుంటున్నాడు. నీ తల మీద చూసిన టోపీని రౌడీ గుండాలు నెత్తిన చూడలేకపోతున్నాం బాపూజీ. ప్రస్తు మూత పడేసరికి మెంటల్ అయ్యావా? గాంధీ గారితో నీ గోడు చెప్పుకుంటున్నావు అనటిగా? ఆయన కనపడదు, వినపడదు, మాట్లాడదు. ఈయన ఎదురుకుండా కనపడితే ఆయన మాటలు జ్ఞాపకం వచ్చి ఎక్కడ మేము మంచి పనులు చేయాల్సి వస్తాం అని ఏ సెంటర్లోనూ ఆఖరికి అసెంబ్లీ ముందు కూడా ఈయన ఎగ్రహం లేకుండా చేసాం. దండేశాను, ఉపనేశాను, పుట్ట దీవయ్య, ఓకే. ఇదిగో మేస్టర్, ఈ ఫోటో రేపు పొద్దున అన్ని పేపర్లను వేయించుకుంటా, రాష్ట్ర ప్రజల దగ్గర మార్పులు కొట్టేస్తా. అంతేకాదు, మరి ఇవాళ ఈ జాతి పితకు నేను దండేస్తాను కదా. మళ్ళీ జెండా పండుగ వచ్చేంత వరకు నేను ఎన్ని పాపాలు చేసినా ఈ అకౌంట్ లో కొట్టుకుపోతే చేసి. పురుషోత్తమరావు, ఏమో ఉన్న మనిషి వయసు వచ్చిన కొద్దీ చిక్కి శల్యం అవుతాం. మీ దిక్కుమాల పరిపాలనలో విగ్రహాలు కూడా గతి పట్టిస్తున్నారు, కానీ ఆ మహానుభావుడు మాత్రం తక్కువగా అంచనా వేయదు. ఆ రూపంలో ఉండే మీకు బుద్ధి చెబుతాడు. ఆ మహానుభావుడు ఇంకో మాట కూడా అన్నాడు, అర్ధరాత్రి ఆడది నడి రోడ్డు మీద ఒంటరిగా నడవగలిగినప్పుడే నా దేశానికి నిజమైన స్వతంత్రం వచ్చింది అని. అవునా? మరి ఇంకా ఆయన మాట ఎందుకు కాదనాలేని మేము పట్టపగలే ఆడది నడి రోడ్డు మీద తిరగడానికి లేకుండా చేస్తున్నాం. మళ్ళీ చేసింది మొదటి జీతం రాగానే అందులో నీకు 2 రూపాయలు ఇస్తాను. ఏంట్రా నా గురించి మొక్కుంటారా? నాకు ఉద్యోగం వస్తే మీకేంట్రా లాభం? నేను ఐస్ క్రీమ్ తినొచ్చు. చిరిగిపోయిన జాకెట్ బదులు కొత్త జాకెట్ కుట్టించుకోవచ్చు. నేను రోజు పక్కవాడు పుస్తకం తీసుకుని చదువుకుంటున్నాను. నీకు ఉద్యోగం వస్తే కొత్త పుస్తకం కొనుక్కుంటా. వాళ్ళ మాటలు నువ్వేం పట్టించుకోకురా. ఇవాళ నీకు ఇంటర్వ్యూ కార్డు వస్తుందని మన ప్రకాశం మాస్టర్ చెప్పారు. మంచి శకనం చూసుకుని బయలుదేరు. ఛాన్సీ, పక్కింటికి వెళ్ళి పిల్లుంటుంది అడిగి తీసుకురా, దాన్ని ఎదురు రమ్మందాం. అలాగే అన్నయ్య. పిల్లి ఏమిట్రా, ఎగతాళిగా ఉందా? అవును మరి, మొదటిసారి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అవును ఎదురు తెచ్చావు, రెండవసారి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు చెల్లని ఎదురు రమ్మన్నావు. మనకు మంచి శకనాలు పనికిరావమ్మా, పిల్లి అయితే ఏమన్నా హెల్ప్ జరుగుతుందేమోనని. అన్నయ్య, పిల్లి కావాలంటే 10 రూపాయలు అవుతుందంట. భారతదేశంలో పిల్లికున్న వాల్యూ నిరుద్యోగికి లేకుండా పోయింది. నా రూటే కరెక్ట్. ఏంటన్నయ్య నీ రూటు? మా పత్తాయి మామూలు ఏమంటే ఏమి ఇస్తలేవంట? ఇవాడ మామూలుగా ఏమీ లేదని యాదని సమాచారం. అదేం కుదరదు ఇక్కడ, ఇయ్యాల్సిందే. తిరిపి వస్తే మగత్ర ఛాయ్ కొట్టమన్నాడు. ఆ మీద ఛాయ్ కొడతావు వేణు, నీ ముఖాన్ని ఛాయ్ కొడతా, నీ ముఖాన్ని ఏం ఛాయ్ కొడతా, ఏం మాట్లాడతావు, ఏం ఛాయ్ కొడతావే. నా కొట్టు దగ్గరకు వచ్చి నా మనిషి మీద రుబాబ్ చేస్తా, అవే జీవం తీస్తా. మా ఎస్ఐ తోలికి వచ్చి నీ సంగతి చూస్తా. ఏం చేస్తాడు రా మీ ఎస్ఐ? హైదరాబాద్ సికింద్రాబాద్ లా మషూర్ కిషాన్ యాదవ్, నాతో పెట్టుకో దు ఖతర్నాక్ గాన్ని. ఏడుంటాడు రా మీ ఎస్ఐ? నగిడిగాపూలోనా? ఖైరతాబాద్ దాటిపోతాడా? జీవం దిస్తానని చెప్పు. నమస్తే అన్న. హోమేశ్రీ, చూసినావా దుని ఎట్లున్నదో? మన రాజ్యం ఎప్పుడొస్తుంది? ఉద్యోగానికి వెళ్ళావంటే ఊడిపోతావురు, నువ్వు జారిపోతావురు. ఒరేయ్, నోటీస్ బోర్డులో మన లెక్కలా ఉందో చూసొస్తా.
రవి నిన్నేమైంది? మొన్న ఏమైందో నిన్న అదే అయింది. మొన్న ఏమైంది? అటు మొన్న ఏమైందో నిన్న అదే అయింది. అటు మొన్న ఏమైంది? మొహం మీద సున్నం కొట్టారు. అమ్మ రాజమ్మల మడుగో. కాంగ్రెస్ ఐ జిందాబాద్, కాంగ్రెస్ ఎస్ జిందాబాద్, తెలుగుదేశం జిందాబాద్, సిపిఐ జిందాబాద్, సిపిఎం జిందాబాద్, బీజేపీ జిందాబాద్, జేపీ జిందాబాద్, బిఎస్పీ జిందాబాద్, ఎస్పీ జిందాబాద్, జనతాదళ్ ఏ జిందాబాద్, జనతాదళ్ బి జిందాబాద్, జనతాదళ్ సి జిందాబాద్. ఇంకేమన్నా ఉన్నాయా ప్లీజ్? నా వల్ల కాదు. అమ్మాయి దుర్గమ్మాయి, నీ పార్టీకి ఉద్యోగం దొరికేసినట్టుంది. ఒరే తిలక్కు, దొరికిందా నీకు లక్కు? నిజంగా జాబ్ వచ్చిందా? నా గుంజ వచ్చింది. బుద్ధుడికి బోధివృక్షం కింద జ్ఞానోదయం అయినట్టు మనకి జెండాల కింద జ్ఞానోదయం కావాలనా? ఎక్కడ పాతి పెడుతున్నావు? ఏ రోజు ఏ పార్టీ ఢిల్లీ సింహాసనం మీద కూర్చుంటుందో తెలియక పాయే, భారత రాజకీయం అయోమయ పరిస్థితిలో పడిపాయే. అందుకని రోజు రాగానే జెండాకు సలాం కొట్టేస్తే పాయే. భలే కొట్టగురు, ముందు చాయ్ కొట్టించు. చాయ్ అడిగితే తంతాడు. ఒక్కొక్కళ్ళ బిల్లు 200 దాటింది. నేను పడేస్తాగా. నమస్తే యాదవ్ అన్న. నమస్తే. నిన్ను చూస్తే నాకు అన్న అని పిలవాలనిపిస్తుంది. చాయ్ రాదు? పైసలు ఇస్తే ఎందుకు? పైసలుంటే నీతానే తాగలనా? కృష్ణ ఓబరేగి పోతా? నాతో తమాషాలాడొద్దు. నేను ఖతర్నాక్, నీ కల్నాయకుని. అబ్బచ్చా, కల్నాయక్ ఖతర్నాక్ అని బిల్డప్ ఇస్తాడే గానీ మనం అంటే చాలా లవ్ ఉంది. ఇస్తాడు, అదిగో లుక్ ఇచ్చాడు, ఇచ్చేస్తాడు. 4 చాయ్ చాటో 4 చాయ్. ఏయ్ 1/4 అయిపోయింది. 1/4 అంట మనల్ని గడ్డి పరకత సమానం చేసాడు. గడ్డి పరకని అంత తేలిగ్గా తీసేవాక. దానం చేసేవాడికి డబ్బు గడ్డి పరకతో సమానం. కాదురా, ధైర్యం ఉన్నవాడికి చావు గడ్డి పరకతో సమానం. కాదు నాయన, వైరాగ్యం ఉన్నవాడికి పెళ్ళం గడ్డి పరకతో సమానం. తప్పు నాయన, ఆశ లేని వాడికి టోటల్ గా ఈ ప్రపంచమే గడ్డి పరకతో సమానం. నే చెప్పాలనా, ఈ గవర్నమెంట్ కు మీ నిరుద్యోగులు గడ్డి పరకతో సమానం. మనల్ని గడ్డి పరకలా చూస్తున్న ఈ బ్యూరోక్రసీకి అగేన్స్ట్ గా ధర్నా చేద్దాం. పదండి స్వీటు. మా అమ్మాయికి తొందరలో గవర్నమెంట్ ఉద్యోగం రావాలని ఆశీర్వదించండి. బలపంపట్టి బల్ల మీద బిఏలు ఎంఏలు కూలబడితే ఉద్యోగాలు రాకపోగా సమాధానం రాలేదంట. కార్డులు ఎక్కడ చెప్పవయ్యో క్లర్కు? ఈ టైపు ధర్నా నేను ఎక్కడా చూడలేదయ్యా. ప్లీజ్, మేము చూపిస్తాం. మర్యాదగా మా కార్డులు ఎప్పుడు ఇస్తే చెప్పావు? చెప్పబోతే బట్టతల మీద తల్లంటూ మునుస్తాయి. ఈ బెల్లం నిన్ను వదిలే. నేను ఉత్స విగ్రహాన్ని అయ్యా, నన్ను వదిలేయండి. మూల విరాట లోపల ఉన్నాడు, వెళ్ళి అడగండి. బాలగంగాధర్ తిలక్. అరే నమస్కారం మాస్టర్. నమస్కారం. నువ్వేంటి ఇక్కడ? ఇక్కడ ఉద్యోగం వచ్చింది. వీరేశలింగానికి, దుర్గకి, నాకు ఎవ్వరికి ఉద్యోగాలు రాలేదు. అంటే నా స్టూడెంట్స్ ఎవరు కలెక్టర్ అవలేదా? కలెక్టర్ లేడు. ఈ అమ్మాయి ఎవరు మాస్టర్? ఓ బగిలిపోద్ది. మాస్టర్ కూతురు మన సిస్టర్. ప్లేస్ మా అమ్మాయి భవానీ ఆగిపూర్ లో ఎంఏ బ్యాస్ అయింది. 84.5 92 కి ఇక్కడ దిక్కు లేదు. వెరీ గుడ్ మార్క్స్. ఇవాళ పేరు రిజిస్టర్ చేయించాను. అమ్మాయిది మిఠాయి పంచు. మిఠాయి పంచు ఇంట్లో మళ్ళీ నవ్వుతున్నారు. లాంగ్ లాంగ్ ఏదో రిజిస్టర్ చేసిన వాళ్ళకి గెట్టాలు పెరిగిపోయినాయి, పట్టదల్లు వచ్చినాయి. శివోత్సవాల్లో ఇలా పడున్నాం. పళ్ళు చేరిన రోజు స్వీట్లు పంచితే విద్య రావచ్చు, కానీ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ లో మిఠాయి పంచితే ఉద్యోగాలు రావు. మాకు అందాల్సిన మిఠాయి పొట్టలో చిటారు కొమ్మనుంది మాస్టర్. తప్పమ్మా, భగవంతుడు ఆలస్యం చేస్తాడు తప్ప అలక్ష్యం చేయదు. మీ అందరికీ ఉద్యోగాలు వస్తాయి. నేను ఇన్స్పెక్టర్ అవ్వాలని ఆశపడుతున్నాను, నన్ను ఆశీర్వదించండి. ఆశీర్వదిస్తే నా చేతుల్లోంచి అల్లాలు తప్ప ఇంకేమీ రాలవమ్మా. అయినా అడిగావు గనక ఆశీర్వదిస్తున్నాను. నీకు ఎస్ఐ ఉద్యోగం వస్తుంది, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ ఉండదు. అవును, మీ ఫ్రెండ్ భారత్ ఎక్కడా? అది డాక్టర్ మాస్టారు, గవర్నమెంట్ హాస్పిటల్ పనిచేస్తుంది. నమస్కారం.